రాజంపేట జిల్లా సాధన కోసం కొత్తబోయినపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గుండూరు నుంచి రాస్తోరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ప్రదర్శన చేయాలని రాజంపేటను అన్నమయ్య పుట్టిన గడ్డ పురుటి గడ్డ రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నిర్ణయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక నిరసన ర్యాలీని తీసుకొచ్చాం. మీకు తెలుసు మిత్రులారా, మీడియా మిత్రులారా, జూలై 1, 2019 నాడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ గా చేస్తే రాజంపేట జిల్లాలో వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాల్లో పూలు హెలికాప్టర్ ద్వారా పూలు పంచుతాను, పూలు చల్తామని చెప్పాం. రెండోది, పొరపాటున గానే రాజంపేట జిల్లా కాకపోతే రాజంపేటలో ఉన్నటువంటి నాయకత్వులంతా బలహీనులని, బలహీనుల కింద మేము పనిచేయాల్సి ఉన్నటువంటి ఆగత్యం ఏర్పడతాదని చెప్పేసి ప్రజలు అనుకుంటారని చెప్పేసి కూడా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాను. జూలై 1 చూడండి, డిసెంబర్ 21, 2019 నాడు 2 స్టేట్మెంట్లు మీ ద్వారానే మన వీడియోలోనే కూడా వచ్చున్నాయి, చూడండి. ఇప్పటికైనా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రాజంపేటను అన్నమయ్య పురిటి గడ్డ అయినటువంటి రాజంపేటను జిల్లాగా ప్రకటించండి. మీరు ఎన్ని జిల్లాలన్నా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. రాయితోడిని జిల్లా చేయండి, మదనపల్లిని జిల్లా చేయండి, కానీ రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్ హామీలో ప్రతి ఒక్క పార్లమెంట్ హెడ్ క్వార్టర్ను జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పుకున్నారు. దాన్ని నిలబెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట నిలబెట్టుకోండి, మేనిఫెస్టో నిలబెట్టుకోండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. రెండోది, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల యొక్క వారి యొక్క డిసిషన్కి వదిలేస్తున్నాం. రాజంపేటకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక ఆయన అయితే పాదయాత్ర చేస్తూనే ఉంటాడు. తిరుమల అన్నమయ్య పేరు చెప్పి అన్నమయ్య బాట మీద నేను నడుస్తున్నాను. ఇంకొక ఆయన, మేము టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నానంట, ఈ అన్నమయ్య ఇచ్చినటువంటి ప్రసాదమే కదా వాళ్ళకి ఆ పదవులు. మిమ్మల్ని నేను మీకు పదవులు త్యాగం చేయమని చెప్తాంలే. ఈ జిల్లా రాజధానిగా, జిల్లా క్యాపిటల్గా రాజంపేటను నిర్ణయించే దాంట్లో మీరు కీలక పాత్ర పోషించాలి, నాయకత్వాన్ని ఒప్పించాలా. ఒక ఆడబిడ్డ డీకే అరుణ గద్వాల జిల్లా చేయకపోతే నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతే
నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అయ్యా అవసరమైతే నేను రాజకీయాలు సాధించుకుంటాను కానీ నా ప్రాంతాన్ని నువ్వు జిల్లా చేయాల్సి ఉంది, అవసరమైతే నా రాజీనామా తీసుకుని చెప్పామన్నా. ఆమెను చూసేనే నేర్చుకొని మీరు మీ పదవులు త్యాగం చేస్తారో, మీ పలుకుబడి త్యాగం చేస్తారో, మీ దగ్గర ఉన్నట్టు ఇంకా ఏమన్నా త్యాగం చేస్తారో మాకు తెలియదు, కానీ అధికారంలో మీరున్నారు, అధికారంలో మీరున్నారు కాబట్టి మీరు రాజంపేటను అన్నమయ్య పురుటిగడ్డను జిల్లా క్యాపిటల్గా చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి ఉదయం నుంచి మీకు తెలుసు పోలీసులు నిర్బంధించారు. ఇది గాంధీ వర్ధంతి రోజు శాంతియుతంగా ఒక నిరసన ప్రదర్శన తెలిసేదాన్ని కూడా పోలీసులు మనసు ఒప్పుకోకూడదు. ఇక్కడి వరకు డిఎస్పీలు, సిఇలు, ఎస్ఐలు అందరికీ తెలుసు కంగలరాయుడు శాంతి కాముకుడు, వాళ్ళు ఒప్పుకున్న పై అధికారాలు పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం, అంటే తెలుగుదేశం వాళ్ళు ర్యాలీ చేస్తే వాళ్ళకి ఆడ నీళ్లు వస్తాయి, వాళ్ళ స్టాప్ కింద నీళ్లు వస్తాయని చెప్పేసి భయంతో అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఒత్తిడి మేరకు జిల్లా యంత్రాంగం నన్ను ర్యాలీలో పాల్గొనేకన్నా చేసింది. చిత్తచివరిసారిగా కనీసం అన్నమయ్యను చూసుకొని అన్నమయ్యకు దండం పెట్టుకొని అయ్యా నీ జిల్లా నువ్వే కాపాడుకొని చెప్పేసి మొక్కొని రావడం జరిగింది. నేను కొబ్బరికాయ కొట్టా, శుభ్రంగా పగిలింది, నా మనసు తృప్తిగా ఉండాలి. తప్పనిసరిగా రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ పొరపాట్లు జరగకపోతే న్యాయస్థానాల ద్వారా కూడా ప్రయత్నం చేస్తాను. సెన్సస్ ఆఫ్ ఇండియా ఇచ్చున్నది 30 జూన్ వరకు వార్డులు కూడా కలపొద్దు, వార్డులు విభజన చేయొద్దు, పంచాయతీలు విభజన చేయొద్దు, రెవెన్యూ డివిజన్లు విడదీయొద్దు, రెవెన్యూ విలేజ్లు డివిజేయొద్దు, ఉండాలి అవసరమైతే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి 30 జూన్ వరకు ఇచ్చున్నారు. దాన్ని కూడా ఏమొకసారి ఆలోచన చేస్తున్నా కోర్టు ద్వారా ఏమన్నా జరుగుతుంది, అప్పుడు కూడా కాలేదనుకో 2024లో వచ్చేది తెలుగుదేశం అధికారం లేక ఆ రోజు చూపిస్తాడు చెంగల్ రాయుడు రాజంపేట జిల్లా కలెక్టరేట్గా.